బంగ్లాదేశ్తో చిట్టగాంగ్ టెస్టులో శుభ్మన్ గిల్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 20 పరుగులకే అవుట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం శతకం బాదాడు. కూల్గా కనిపిస్తూనే పరుగుల పండుగ చేసుకున్నాడు. 50 బంతుల్లోనే 84 పరుగులు సాధించిన గిల్ ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. 147 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. టెస్ట్ కెరీర్లో తొలిసారి సెంచరీ చేశాడు. 152 బంతులు ఎదుర్కొన్న గిల్ 110 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. శుభ్మన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. కెరీర్లో 12 మ్యాచ్లు ఆడిన యువ బ్యాటర్ 709 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. T20లో ఇంకా అరంగేట్రం చేయలేదు. వన్డేలు మాత్రం 15 ఆడాడు. 57.25 యావరేజ్తో 687 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే శుభ్మన్ గిల్ దూకుడు చూస్తుంటే 3 ఫార్మాట్లలోనూ టీమిండియాలో సెటిల్ అయ్యేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువ ప్లేయర్ వయసు 23 సంవత్సరాలే. దీంతో గిల్కు చాలా ఫ్యూచర్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు టెస్టుల్లో రాహుల్ ప్లేస్కి ఎర్త్ పెట్టేలా ఉన్నాడనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే కొంతకాలంగా కేఎల్ ఫెయిల్ అవుతున్నాడు, భారీ స్కోర్లు సాధించలేకపోతున్నాడు, టీమిండియాకు శుభారంభాలు అందించలేకపోతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ రాహుల్ పరిస్థితి అలాగే ఉంది. దీంతో టెస్టుల్లో గిల్తో స్టార్ ప్లేయర్కు డేంజర్ తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శుభ్మన్ టెక్నిక్, ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా అన్నాడు. 3 ఫార్మాట్లలోనూ గిల్ ఖచ్చితంగా సెటిల్ అవుతాడని చెప్పాడు. ఇక ఐపీఎల్లోనూ ఈ ఏడాది శుభ్మన్ అద్భుతంగా రాణించాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ దూకుడు చూపిస్తున్నాడు. అందరి చూపు తనపై పడేలా చేసుకుంటున్నాడు.